అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ది ఫలితంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం 21.49% సగటు ఆదాయ వృద్ధి రేటు సాధించి దేశంలోనే నంబర్1గా నిలిచింది. ఈ ఆర్థిక గణాంకాలన్నీ భారత కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్ధారించి అధికారికంగా ప్రకటించిన వివరాలు. ఈ లెక్కలనే గత 5 ఏళ్లుగా శాసనసభకు సమర్పించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులందరికీ ఈ విషయం తెలుసు. ప్రభుత్వం అవలంబిస్తున్న సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, పడుతరమైన ఆర్థిక క్రమశిక్షణ వల్ల విద్యుత్ రంగంలో చేపట్టిన చర్యల కారణంగా అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడం వల్ల, TSIPAS లాంటి ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానం ఫలితంగా పరిశ్రమలు 3 షిఫ్టులు పనిచేసే అవకాశం కలగడం వల్ల, కునారిల్లిపోయిన వ్యవసాయ రంగంలో 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో వ్యవసాయ రంగం పునరుత్తేజం పొంది పంటల దిగుబడులు పెరగడం వల్ల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించడం వల్ల, అన్ని ప్రధాన రంగాలలో మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం లాంటి కారణాల వల్ల తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రగతి కాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు నమోదయ్యింది. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8% వృద్ధి రేటు మాత్రమే తెలంగాణలో నమోదయ్యింది. గడిచిన 5 ఏళ్లలో 6.3% అదనపు వృద్ధి రేటు సాధించి 2018-19 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో 8.1% వృద్ధి రేటును నమోదు చేయగలిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 0.4% వృద్ధి రేటుతో ఉన్న పారిశ్రామిక రంగంలో కూడా అదనంగా 5.4% అదనపు వృద్ధి సాధించి 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8% వృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవా రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో కేవలం 8.7% వృద్ధి రేటు నమోదైతే 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 2.8 అదనపు వృద్ధి రేటు సాధించి మొత్తంగా 11.5% వృద్ధి రేటును సాధించింది. 2014-15 సంవత్సరంలో తెలంగాణలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల విలువ 52,000 కోట్ల రూపాయలు ఉంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి 100% పైగా పెరిగి 110,000 కోట్ల రూపాయలకు చేరుకోవడం మన రాష్ట్రం సాధించిన అద్భుత విజయానికి సంకేతం. అవినీతి రహిత పాలన అందించడం వల్ల, సత్వర నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే పైన చెప్పిన ఆర్థిక ప్రగతి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించిన ఫలితంగానే సమైక్య రాష్ట్రంలో అతి దారుణంగా దెబ్బతిన్న గ్రామసీమలు, వ్యవసాయం, కుల వృత్తులు, చేనేత రంగాలకు పునరుత్తేజం తీసుకురావడం కోసం ప్రభుత్వం తగిన ఆర్థిక ప్రేరణ అందించగలుగుతున్నది. నిరుపేద కుటుంబాల సంక్షేమం కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయగలుగుతున్నది. అత్యున్నత నాణ్యమైన విద్యా ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన 100లాది గురుకుల పాఠశాలల్లో 100,000 మంది పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్య అభ్యసించగలుగుతున్నారు. రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా 1000 చెరువులను పునరుద్ధరించుకోగలిగాం. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాం. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చిత్తశుద్దితో అమలు చేస్తున్న పథకాల వల్ల సమైక్య పాలనలోని జీవన విధ్వంసంలోంచి తెలంగాణ సమాజం తేరుకుని కుదుట పడి స్థిమిత పడింది. అయితే దురదృష్టవశాత్తు గడిచిన 1.5 ఏళ్ల కాలం నుండి దేశం తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురవుతూ వస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఫస్ట్ క్వార్టర్లో దేశ GDP వృద్ధి 8% నమోదైంది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుకుంటూనే వస్తున్నది. 2వ త్రైమాసికంలో 7%, 3వ త్రైమాసికానికి
6.6%, చివరి త్రైమాసికానికి 5.8% జీడిపి వృద్ధి రేటు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి 5% కనిష్ట వృద్ధిని నమోదు చేయగలగడం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతంగా నిలుస్తున్నది. ఇప్పుడు నేను చెప్పిన ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వం సాధికారికంగా వెలువరించిన వివరాలే. ఈ లెక్కలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్న ఆర్థిక మంద్యాన్ని ధృవీకరిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలో అనేక వైపరీత్యాలకు దారితీస్తున్న పరిణామాలను మనం అనునిత్యం గమనిస్తూనే ఉన్నాం. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. దేశ ఆర్థిక స్థితిగతులకు సూచికలుగా నిలిచే అతి ముఖ్యమైన విభాగాల్లో ప్రగతి తిరోగమనంలో పరిస్థితి పూర్తి నిరాశాపరితంగా ఉందని ఆయా సంస్థలు వెల్లడిస్తున్న అధికారిక గణాంకాలే తేటతెల్లని చేస్తున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సియామ్ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33% తగ్గింది. వాహనాల అమ్మకాలు 10.65% తగ్గాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.